हेलो फ्रेंड्स, ईरोजु मनं एटुवंटि पप्पुल्नि वाडकुंडा गोधुम पिंडि मैदा शनग पिंडि लांटिवि पोडुल्नि यूज चेयकुंडा केवलं 10-10 निमिषाल्लो चाला ईजीगा ఒక స్వీట్ రెసిపీని తయారు చేసుకుందాం. ఇందులో మనము మిల్క్ పౌడర్ ని కూడా యూస్ చేయట్లేదు. ఇది కేవలం 10-10 నిమిషాల్లో చాలా ఈజీగా తయారైపోతుంది. ముందుగా ఈ స్వీట్ రెసిపీని తయారు చేసుకోవడం కోసం pan ని వేడి చేసి ఇందులోకి 1/2 కప్పు పచ్చి కొబ్బరి ముక్కల్ని వేసుకొని స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఒక 2-3 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇందులో ఉండేటువంటి తడిదనం మొత్తం పూర్తిగా పోవాలి. ఇందులో ఉండేటువంటి పచ్చదనం మొత్తం పూర్తిగా పోయిన తర్వాత దీన్ని మరొక బౌల్ లోకి తీసుకోండి. ఇప్పుడు అదే pan లోకి 1 కప్పు అటుకుల్ని వేసుకోవాలి. మీరు ఎటువంటి అటుకుల్నైనా సరే తీసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని ఒక 2-3 నిమిషాల పాటు కాస్తంత రంగు మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి. స్టవ్ ని లో ఫ్లేమ్ లో పెట్టుకొని దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది ఎక్కువగా రంగు అనేది మారకూడదు, కాస్త రెడ్డిష్ కలర్ లోకి వస్తే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని ఒక మిక్సర్ జార్ లోకి వేసుకొని ఫైన్ పౌడర్ గా తయారు చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఒక బౌల్ లోకి తీసుకోండి. మనం వేయించుకున్నటువంటి పచ్చి కొబ్బరి ముక్కలు ఉన్నాయి కదా, వాటిని కూడా మిక్సర్ జార్ లోకి తీసుకొని ఇందులోకి కొన్ని కాజు బాదం ఒక యాలకుని కూడా వేసుకొని దీన్ని కూడా బాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని కూడా ఈ అటుకుల పొడి మిశ్రమంలోకి వేసుకోవాలి. దీంతో పాటు 1/2 కప్పు పంచదారని పొడిగా చేసుకొని వేసుకోండి. అలాగే కాస్తంత ఫుడ్ కలర్ ని కూడా యాడ్ చేసుకోండి. ఫుడ్ కలర్ అనేది కేవలం ఆప్షనల్, మాత్రమే వేసుకోకపోయినా పర్వాలేదు. ఇప్పుడు వీటన్నిటిని ఒకసారి బాగా కలుపుకోవాలి. మీరు పంచదార పొడి ప్లేస్ లో బెల్లాన్ని తురుముకొని 1/2 కప్పు యాడ్ చేసుకోవచ్చు, లేదా మీరు మీ స్వీట్నెస్ కి తగినట్లుగా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి కాచి చల్లార్చినటువంటి పాలని కాస్తంత పోసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. అటుకులనేది కాస్త పాలని బాగా పీల్చుకుంటుంది కాబట్టి 1/2 కప్పు వరకు కాచి చల్లార్చిన పాలైతే సరిపోతుంది. ఇప్పుడు పాలనంతటిని కూడా బాగా పోసేసుకున్న తర్వాత దీన్ని బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు వీటిని మనము టిక్కీ షేప్ లో తయారు చేసుకోవాలి. ఇలా చిన్న చిన్న టిక్కీల్లాగా తయారు చేసుకొని మీరు కావాలంటే దీనిపైన బాదం పిస్తాతో గార్నిష్ చేసుకోవచ్చు, లేదా ఇంకాస్త చక్కగా ఉండడం కోసం రోజ్ పెటల్స్ తో గనుక డెకరేట్ చేసుకుంటే చూడడానికి చాలా బాగుంటుంది. అంతే ఫ్రెండ్స్, కేవలం 10-10 నిమిషాల్లో చాలా ఈజీగా టేస్టీగా ఈ స్వీట్ అనేది రెడీ అయినట్లే. దీనిని మనము 5-6 డేస్ దాకా స్టోర్ చేసుకుని తీసుకోవచ్చు. అంతే ఫ్రెండ్స్, మీకు గనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి.